హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. మా ఊర్లో రామాలయ విగ్రహ ప్రతిష్ట ముందు రోజు వీడియో పెట్టాను కదండి లాస్ట్ వీడియోలో, సో ఇది విగ్రహ ప్రతిష్ట రోజు అనమాట. ఈ వీడియో ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంటుందండి, చివరి వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో విగ్రహ ప్రతిష్ట ముందు రోజు ఊరేగింపు చేశారని చెప్పాను కదా, ఇక్కడ వరకు పెట్టాను ఆ వీడియోలో. ఊరేగింపు అయిపోయిన తర్వాత ధాన్యంతో అభిషేకం చేశారనమాట, ఇక్కడ మేము కూడా చేద్దామని చెప్పేసి వచ్చాము. అప్పటికే మా ఊరంతా కూడా ఆడపడుచులతో నిండిపోయింది అనమాట, ఆడపడుచులు అందరూ వచ్చేసారు. ధాన్యం అభిషేకం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9:00 అనమాట విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది యాజ్ యూజువల్ గా ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత గుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాం అనమాట. విగ్రహ ప్రతిష్ఠ చేసే చోట పంచలోహాలు అవి వేస్తారంట విగ్రహాల కింద, సో దానికోసం అనేసి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు అయితే నేను హాఫ్ సారీ వేసుకున్నాను అనమాట, మా చెల్లి నేను కలిపి ఒకలాంటిదే తీసుకున్నాము. మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడో వేసుకున్నాను హాఫ్ సారీ, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ లో ఉంది కదా, సో వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపడుచులు అందరూ ఎవరూరు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, సో చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అనమాట అందరం. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత హోమం వెలిగించి పూజలు అవి స్టార్ట్ చేశారు. హోమంలో నెయ్యి వేయడానికి పిలుస్తుంటే మా ఆదిత్య చెర్రి అసలు రావట్లేదు అనమాట, పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, సో ఆడవుళ్ళు పడిపోయారు అనమాట వాళ్ళ ఆటల్లో. హోమం అయిపోయిన తర్వాత గుడిలో స్వామివారి దర్శనానికి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్కి ఆ 2 రోజులు కూడా కుదరలేదు, పూజలు 2 రోజులు కూడా రాలేదనమాట. మా పిల్లల్ని తీసుకొచ్చాను కానీ వాళ్ళు దేనికి కూడా రావట్లేదు, ఇంకా ఆటల్లో ఫుల్ బిజీ అయిపోయారు. మాకు దర్శనం అయ్యేసరికి సీతారాముల కళ్యాణం స్టార్ట్ చేశారనమాట, సో అక్కడ కనేసి వెళ్ళాము. మా ఊరి ఆడపడుచులు అందరం కలిసి హారం చేయించాం అనమాట సీతమ్మవారికి. ఊరి కోడళ్ళందరూ కలిసి సీతమ్మవారికి అయితే శతమానాలు చేయించారు. ఈ రామాలయ ఓపెనింగ్ లో అయితే మాత్రం అందరం ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నామన్నమాట, ఎవరికి తోచిన వస్తువులన్నీ కూడా వాళ్ళు కొన్నారు. Oh,
కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాల దగ్గరకు వచ్చాం అనమాట. భోజనాలు పూజలు ఇన్వాల్వ్ అవడం ఇవన్నీ పక్కన పెడితే నేనైతే వీడియో తీయడానికి ఎవరో ఒకరిని బ్రతమాలడం సరిపోతుంది. లంచ్ దగ్గర అయితే ఎవరు కూడా వాళ్ళదన్నట్టుందనమాట. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా అందరూ, అమ్మ వాళ్ళు ఒక బ్యాచ్, మా బాప వాళ్ళు ఒక బ్యాచ్, మాది ఒక బ్యాచ్, ఇలా మొత్తం అందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా రిలేషన్స్ లో ఉన్న హ్యాపీనెస్ అనేది రాదు ఎక్కడా కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఫేస్ లో కూడా ఆనందం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నేనైతే చాలా లక్కీ అనిపించింది. యూట్యూబ్ అంటే చాలా కొంతమంది చులకనగా చూస్తారు కదా, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సిస్టర్స్ అవుతారు. ఆల్మోస్ట్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళే. నా ఛానల్లో వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, సక్సెస్ వచ్చినా రాకపోయినా కూడా వీళ్ళందరూ కూడా వీడియోస్ బాగా చేస్తాం అన్నప్పుడు నిజంగా సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ మొత్తం అంతా కూడా హడావిడి అయిపోయిన తర్వాత భజన చేస్తారు కదా గుడి దగ్గర, సో భజన కోసం అని చెప్పేసి చాలా రోజులైందని చెప్పి అందరం వెళ్ళి కూర్చున్నాము. చిన్నప్పుడు ఎప్పుడో గుడి దగ్గర సినిమాలు లేదంటే ఏదైనా డ్రామాలు ఇటువంటివి వేసేటప్పుడు అందరం వెళ్ళి ప్లేసులు చూసుకునే వాళ్ళం అనమాట. ముందు అది గుర్తొచ్చింది నాకు. ఈ రోజైతే ఆడపడుచులు అందరం కలిసి చాలా చాలా అల్లరి చేసాం అనమాట. అది ముందు ఉంటుంది వీడియోలో. ఈ రోజైతే నేను పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. అసలు మా అమ్మకి ఇచ్చేసి మేము భోజనం అది అయిపోయిన తర్వాత వచ్చేసాం అనమాట. వాళ్ళకి భజన అయిపోయిన తర్వాత 3:00 వరకు మేము అక్కడ ఆడుకున్నాం అనమాట అందరం కలిసి. యాక్చువల్ గా అయితే భజన అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అని అనుకున్నాం, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీట్ అవుతామని చెప్పేసి గేమ్స్ అవి ప్లాన్ చేసాం అనమాట. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ రోజైతే ఎప్పటికీ మర్చిపోలేను నేను. భజన చేసే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. నైట్ 12:00 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి అందరం కలిసి చైర్స్ గేమ్ ఆడదామని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట నైట్ 12:00. మేమైతే కొంచెం పర్వాలేదు, మా బాప వాళ్ళు కూడా కొంచెం పెద్ద ఏజ్ కదా, అందరూ కూడా ఆడారు, చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే కొంచెం పర్వాలేదు, మా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండి ఆడుకోండి పర్వాలేదు మేము ఉంటామని చాలా సపోర్ట్ చేశారు. పాపం మధ్యలో 2 times టీ అలాగే స్నాక్స్ కూడా ఇచ్చారు మాకు. నైట్ అయితే అయింది కానీ ఆడపడుచులు రావడం వల్ల చాలా కళ వచ్చింది, చాలా సందడిగా ఉంది గుడి దగ్గర అని అన్నారు అందరూ. కొంతమంది మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని పిలవచ్చు కదా అన్నారనమాట. అందరూ రాలేదు నైట్, కొంతమంది ఆడాము. మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా బాధపడ్డారు పాపం. ఇంత అర్ధరాత్రి ఆడినా కూడా ఎవరు గెలుస్తారు అన్నట్టుగా పోటాపోటీగా ఆడారు అందరూ కూడా. మమ్మల్ని అందరినీ ఓడించి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా మా బాప, ఆవిడ గెలిచారనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జల్దీ ఫై ఆడడం మొదలు పెట్టాము. తర్వాత స్నాక్స్ తీసుకొచ్చారనమాట మా ఇంటి ముందు బాప. శుభ్రంగా స్నాక్స్ తినేసి టీ తాగేసింది. తర్వాత మళ్ళీ బతుకమ్మ డ్యాన్స్ ఉంటుంది కదా అందరూ స్టార్ట్ చేశారు. నాకైతే రాదు, నేను మధ్యలో హ్యాపీగా కూర్చున్నాను. నేను కూడా కొద్దిగా ట్రై చేశానండి, బట్ ఆ వీడియో తీయలేదు ఎవరో. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, బట్ అప్పట్లో అంత సౌకర్యాలు అవి లేవు కదా నేర్చుకునేంత. వీళ్ళల్లో చాలా మంది హైదరాబాద్లోనే ఉంటారనమాట, సో బతుకమ్మ అలవాటైపోయింది వాళ్ళకి బాగా, అసలు తగ్గేది లేదు. నెక్స్ట్ టైంకి నేను కూడా ఏదోలాగా నేర్చుకోవాలి. ఇలా కొంచెం సేపు డ్యాన్స్లు అవి అయిపోయిన తర్వాత హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. 3 వరకు 3 ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. ఎవరికి కూడా వెళ్ళాలని లేదు. నెక్స్ట్ డే ఎవరికి వాళ్ళు సర్దేశారు మొత్తం. ఎవరి ఆడపడుచులకి వాళ్ళు చీరలు పెట్టి హ్యాపీగా పంపించారనమాట అందరూ. ఈ శారీస్ అయితే మా డాడీ వాళ్ళు మాకు కొన్నారనమాట, మా బాప్ప వాళ్ళకి. మాకు ప్రతిష్ట రోజు మా ఫ్యామిలీ అందరం కూడా ఒకే డ్రెస్సులు ప్లాన్ చేసామన్నమాట, మా చెల్లి నేను కూడా, కాకపోతే వాళ్ళు రావడం లేట్ అయింది. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.